17వ తారీఖు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కల్లుపల్లి పంచాయతీ 4వ వార్డు అభ్యర్థిగా నేను వెంకటేష్ చౌదరి అని నేను 4వ వార్డు అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున టీడీపీ పార్టీ తరపున ఎన్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నిలబడ్డాడు. నామినేషన్ వేసిన రోజున మాకు ఇవ్వవలసిన గుర్తులు అనఫిషియల్ గా ఇచ్చినందుకు కారణంగా మాకు గుర్తులు తారుమారు అవడంతో మేము అధికారులు పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన గుర్తులు ఆధారంగా మేము ప్రచారం చేసుకుని అదే గుర్తులు మీదుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున 4వ వార్డు అభ్యర్థికి కుక్కర గుర్తు ఇచ్చారు. టీడీపీ తరపున ఉన్న అభ్యర్థికి గౌన్ గుర్తు ఇచ్చారు. అదే గుర్తులు వాళ్ళు ఇచ్చిన గుర్తుల ఆధారంగా మేము ప్రచారం చేసుకుని అదే గుర్తుల మీదుగా పోటీ చేసి గెలిచాము. ఆ గెలిచిన రోజున మేము రాత్రి ఆర్వో గారిని డిక్లరేషన్ ఫామ్ అడిగితే వార్డు మెంబర్లు ఆరు వార్డులు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచాము, 4 వార్డులు టీడీపీ గెలిచాము. 6 వార్డులు సభ్యులు మేము డిక్లరేషన్ అడిగితే ఆ మరుసటి రోజు ఇస్తామని చెప్పిన ఆర్వో గారు ఆ మరుసటి రోజు ఏమి ఇంటిమేషన్ ఎవరికి ఇవ్వకుండా అన్అఫిషియల్ గా పంచాయతీ కార్యాలయం కాకుండా బయట ఎవరికి ఇంటిమేషన్ లేకుండా వితౌట్ ఇంటిమేషన్ తో కార్యక్రమం జరిపి గెలిచిన నాకు డిక్లరేషన్ ఇవ్వకుండా టీడీపీ పార్టీ తరఫున ఉన్న ఎన్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గెలిచినట్టుగా ప్రకటించి ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుందని మేము వెళ్తే అక్కడికి మేము అడిగిన డిక్లరేషన్ అడిగితే మీరు గెలవలేదనేసి మీ గుర్తులు మారినాయని చెప్పేసి మీకు గౌన్ గుర్తు వచ్చింది, టీడీపీకి కుక్కర్ గుర్తు వచ్చిందని చెప్పిన కారణంగా మేము దాన్ని అబ్జెక్షన్ ప్రకటించినాము. ఆ రోజున ఆర్వో గారు మా పరిధిలో లేదు, ఇది మా పై అధికారుల పరిధిలో ఉందని చెప్పేసి మమ్మల్ని మండల ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళినా కూడా ఆర్వో గారు మధ్యలోనే దాన్ని అబ్జెక్షన్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మాకు మేము గెలిచినా కూడా గెలవనట్లుగా ప్రకటించి మాకు అన్యాయం జరిగింది. కావున మాకు 4వ వార్డు గెలిచినట్లుగా మాకు డిక్లరేషన్ ఇవ్వాలి, లేదంటే తిరిగి మళ్ళీ రీపోలింగ్ జరగవలసిందిగా నా వార్డులో రీపోలింగ్ జరగవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. జరిగిన అన్యాయానికి మాకు న్యాయం జరగాలని పై అధికారులను కోరి ప్రార్థిస్తున్నా. మండలం కల్లుపల్లి గ్రామం పంచాయతీ ఎన్నికల కారణంగా నేను వైసీపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున 2వ వార్డు సభ్యుడిగా పోటీ చేశాను. తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఇది రీపోలింగ్ పెట్టించాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏమంటే ఎన్నికలు జరిగిన నైట్ మేము వైసీపీ తరఫున అభ్యర్థులుగా ఉండే వాళ్ళు మన సంక్షేమ ఫలాలు పనిచేసి మనకు ఓట్లు వేస్తారని నమ్మాము. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓటుకి 1000 రూపాయలు పంచుతుండగా మేము అడ్డుకిచ్చినాము. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రావలేదు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వాళ్ళు ఎన్నికల అధికారిని పోలీసు వాళ్ళని డబ్బుతో కొని వాళ్ళని మొదలు పెట్టి మా ఊరు విలేజ్ లోనే వేరే ఇంట్లో పెట్టి బీగాలు వేసుకొని వాళ్ళు రానికుండా ఊర్లో ఇచ్చేసినారు. అందువల్ల దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎలక్షన్ ని తిరిగి రీకౌంటింగ్ పెట్టి చేయడానికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కల్లుపల్లి పంచాయతీ 17వ తేదీన ఎన్నికలు జరిగింది. మా భార్య ప్రెసిడెంట్ గా పోటీ చేశారు. మాతో పాటు 10 మెంబర్లు కూడా అమరావతి అమరమ్మ అనే అమరావతి పోటీ చేశారు. మేము కూడా కంటెస్ట్ చేసి ఎన్నికల్లో శ్రాయశక్తులు మేము కూడా జగనన్న పెట్టిన సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మన గవర్నమెంట్ మనకు ఎంత సాయం చేసిందో జనాలకు అంతా కూడా చెప్పి మా మీద అభిమానంతో చాలా వరకు ఓట్లు అందరూ కూడా వేశారు. మేము కూడా దాన్ని అనుసరించుకుని జనాలకు మంచి చేయాలని ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా అతి తక్కువ దినాల్లో అతి ఎక్కువ పని చేశాం. 2 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అయినంత పని మేము గవర్నమెంట్ ఇచ్చిన సంక్షేమ ఫలాలు జనాలకు అందిస్తూ ఏ కొరత లేకుండా చూసుకుంటూ ఇంకా జగనన్న ఇచ్చిన సంక్షేమ ఫలాలు ఇంకా దగ్గరగా అందజేయాలని ఆశిస్తూ ఈ పోటీలో పాల్గొన్నాం. కానీ మా ఎక్స్ పార్టీ టీడీపీ అభ్యర్థిగా నిలిచిన నళిని అనే ప్రెసిడెంట్ అభ్యర్థి వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ కూడా కొంచెం డబ్బు పరంగా అత్యధికంగా ఉన్న దానివల్ల మనకు వచ్చిన
ఆర్ఓ ఆఫీసర్లు పోలీస్ వారిని కూడా వాళ్ళు ఏదో మయపెట్టి వాళ్ళకి నైట్లో భోజనాలు అరేంజ్ చేసి వాళ్ళు ఏదో అరికట్టుకుని మమ్మల్ని అందరినీ కూడా మబ్బుగప్పి ఈ ఎలక్షన్ చాలా అతలాయుతంగా జరిగింది. కానీ మేము నమ్మాం మా జనాలందరూ మాకు ఓట్లు వేస్తారని, చేసినారని కూడా మాకు నమ్మకం అయితే ఉంది. కానీ ఏదో కొద్దో పొరపాట్లు ఉన్నాయి. వీళ్ళు కానీ రీఎలక్షన్ పెట్టకుండా అడిగినారు. మా వార్డు సభ్యులందరూ కూడా ఒకటి రెండు మూడు ఓట్లలో నాలుగు ఓట్లలో ఓడిపోయినా కానీ వీళ్ళందరినీ కూడా మాకు రీపోలింగ్ రీకౌంటింగ్ పెట్టమంటే పెట్టిన లేదు. మళ్ళా పెడతామని వదిలేసినారు. అదేవిధంగా మాకు నాలుగో నెంబరు వార్డు సభ్యుడు మా మేమిచ్చిన సింబల్తో మేము పోటీ చేసి మేము గెలిస్తే వాళ్ళు మాదాన్ని డిక్లరేషన్ ఫార్మ్ మన ఆర్ఓ గారు ఇచ్చినారు. ఇది మహాదారుణంగా ఉంది. ఆర్ఓ గారు రమేష్ అనే ఆయన కాళహస్తి ఎక్కడో పనిచేస్తాడంట, మాకు తెలియదు కాబట్టి ఆయన చెప్పినాం. లాస్ట్ లో ఆయన మా మెంబర్లకి ఆరు మనిషి మెంబర్లకి ఏ ఇంటిమేషన్ లేకుండా ఉప సర్పంచ్ ఎన్నికలు పెట్టుకుని రేపు 10 గంటలకి అన్నాడు. 3 గంటల వరకు కూడా ఇటు రాక 4 గంటల టైంలో మాకు తెలియని జాగాల వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఉప సర్పంచ్ కూడా ఆ సర్పంచ్ అభ్యర్థినే హస్బెండ్నే ఉప సర్పంచ్గా ఎన్నుకొని వాళ్ళు మేము డిక్లరేషన్ రాజేసినామనే దీంతో వాళ్ళకు నల్లగడక మాత్రం డిక్లరేషన్ ఫారంలు ఇచ్చి మాతో గెలిచిన వైఎస్ఆర్సిపి సభ్యులు మాతో కలిసిన ఈ ఆరు మనిషికి కూడా డిక్లరేషన్ ఫారం ఇంతవరకు కూడా ఈ రోజుకి కూడా వేయలేదు. కాబట్టి పై అధికారులు కలెక్టర్ గారు ఎన్నికలు ఈసీ గారు మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు దృష్టిలో ఉంచుకుని మాకు న్యాయం చేయవలసిందిగా మరీ కోరుతూ ఈ ఆర్ఓ గారు మాకు చేసిన అన్యాయాన్ని కలెక్టర్ గారు మరీ ప్రత్యేకించి ఆయన పైన కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటూ మా పంచాయతీ సెక్రటరీ అనర్షియల్ గా మాకు ఇచ్చిన ముద్దలు బొమ్మలు అంటే మా నాలుగో వార్డుకి జరిగిన బొమ్మ వాళ్ళకు మాకు కుక్కరిచ్చి మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గౌనిచ్చి దాంతో మేము గెలిచిన దాన్ని వాళ్ళు గెలిచిన మా మెంబర్ కూడా అన్యాయం చేసినారు కాబట్టి వాళ్ళు కూడా దండించవలసిందిగా మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మేము మరీ మన కలెక్టర్ గారిని మన ఎన్నికల ఈసీ గారిని కోరుతున్నాం. సమస్యలన్నీ తెలియజేశారు. దయచేసి కలెక్టర్ గారికి ఉన్నతాధికారులకి నాలుగో వార్డు అభ్యర్థి జి వెంకటేష్ సోదరి కోరుచున్నదేమంటే మన అధికారులు ఆర్ఓ గారు మాకిచ్చిన సింబలిని జి వెంకటేష్ సోదరి కుక్కరు టీడీపీ అభ్యర్థి తరఫున ఎన్ సుబ్రహ్మణ్యంకి గౌన్ గుర్తు మేము వాళ్ళు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ల పైనే మేము క్యాన్వాస్ చేశాము. అయినా మేము వైఎస్ఆర్పీ పార్టీ తరఫున నాలుగో వార్డు కుక్కరు జి వెంకటేష్ సోదరు గెలవడం జరిగింది. ఆ రోజు మా కల్లుపల్లి పంచాయతీలో 8 గంటలకే కౌంటింగ్ పూర్తయిపోయింది. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున 6 మంది గెలిచాము. గెలిచిన వెంటనే మేము ఆర్ఓ గారిని డిక్లరేషన్ ఫామ్ అడిగినాం. ఆయన ఈ రోజు ఇవ్వడం లేదు, టైం అయిపోయింది, రేపు ఇస్తామని చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించేసి ఉదయం మాకు తెలియని ప్లేస్ లో వాళ్ళు ఏర్పాటు చేసి మా పూర్తిగా రద్దు చేపరిచి మాకు నాలుగో వార్డు జి వెంకటేష్ సోదరిని డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి, లేకుంటే రీపోలింగ్ కంపల్సరీ జరపాలనేసి మేము కోరుచున్నాం.